అవర్ ఛానల్ బాబా బ్లెస్సింగ్. ఇది సెకండ్ బ్రిడ్జ్, నడుమొంగ సెకండ్ బ్రిడ్జ్, ఫస్ట్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు. సెకండ్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నారు, మధ్యలో డివైడర్స్ వేసేసారు. ఇక థర్డ్ బ్రిడ్జ్ కూడా 50% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఇక అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి జనాలు ఎట్లా వస్తున్నారో చూడండి, చాలా బాగా వస్తున్నారు. అందరికీ విజ్ఞప్తి, టవర్ క్లాక్ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, బ్రిడ్జ్ స్టార్ట్ అయిన తర్వాత కళ్యాణ్ బైపాస్ నుంచి టవర్ క్లాక్ వరకు స్పీడ్గా వెళ్తున్నారు వెహికల్స్. ఆదివారం పూట తాగి ఆటో డ్రైవర్లు స్పీడ్గా నడిపి యాక్సిడెంట్లు చేస్తున్నారు. దయచేసి మీరు తాగి ఇంట్లో తాగండి, బయటికి వచ్చి తాగి యాక్సిడెంట్లు చేసి మనుషుల్ని ప్రమాదంలో గురి చేయద్దండి. నిన్న రాత్రి ఒక తాగుబోతు డ్రైవరు నన్ను గుద్దినాడు, ఆటో డ్రైవరు. అందరూ మంచోళ్ళే, కానీ కొద్దిమంది ఉంటారు తాగుబోతులు. తాగి ఇంట్లో ఉండండి, కానీ రోడ్డు మీదకి వచ్చి గుద్ది యాక్సిడెంట్లు చేయద్దండి. నాకు కొన్ని దెబ్బలు తగిలాయి, అవి కూడా చూపిస్తాను. ఇగో గుద్దాడు ఆటో డ్రైవరు, ఆటో డ్రైవర్ గుద్దాడు తాగి. నిన్న దెబ్బలు తగిలాయి, చాలా భయం వేసింది వాడు నడుపుతా అంటే. కొద్దిగా లైట్లు వేసుకొని హారన్ కొట్టండి నాయన. కళ్యాణ్ బైపాస్ రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ వరకు చూస్తున్నా, బళ్ళారి బైపాస్లో ట్రాఫిక్ తక్కువ, కళ్యాణ్ బైపాస్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ. బైకులు కార్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఈ రోడ్డు దాటుకోవాలంటే భయం వేస్తుంది. దయచేసి నిదానంగా పోండి. మీరు మీ ఇంట్లో ఎట్లుంటాయో మా ఇంట్లో కూడా మమ్మల్ని నమ్ముకొని ఉంటారు. దయచేసి ఎవరి ప్రాణాలైనా ప్రాణాలే, అందరూ నిదానంగా వెళ్ళి నిదానంగా రండి. చూస్తున్నాను పొద్దు నుంచి ఒకటే స్పీడ్లోనే వెళ్తున్నారు. ఇక ఈ తాడు బ్రిడ్జ్ రెడీ అయితే ఇంకా పట్టేకే ఉండదు మనుషుల్ని, అంత స్పీడ్గా వస్తున్నారు. కొద్దిగా నిదానంగా రండి, బాగుంటుంది చూసేకి, జనాలు కూడా బాగుంటుంది. దయచేసి ఇక చూడండి, ఇక డివైడర్స్ వేసేసారు, అన్నీ వేసేసారు. ఒక కొత్తగా కనిపిస్తుంది ఈ సర్కిల్, చాలా అద్భుతంగా. అటుపక్క వచ్చాలి, అటుపక్క ఇటుపక్క వచ్చాలి, ఇటుపక్క కొద్దిగా డివైడర్లు వేసేస్తే ఇంకా బాగుంటుంది. చూస్తున్నాము ఇంకా తాడు బ్రిడ్జ్ రెడీ అయ్యాక ఇంక ఎట్లుంటుందో. ఓకేనా, బాయ్. నడుమొంక తాడు బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, సెకండ్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, అక్కడ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ బ్రిడ్జ్కు సెకండ్ బ్రిడ్జ్కు డివైడర్లు వేస్తున్నారు చూడండి. ఎందుకంటే బళ్ళారి బైపాస్ నుంచి అటు పోయేవాళ్ళు అటు, ఇటు వచ్చేవాళ్ళు ఇటు అని డివైడర్స్ వేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. థర్డ్ బ్రిడ్జ్ వర్క్ అయిపోయాక ఎలా ఉంటుంది అనేది త్వరలో చెప్తాను. ఇప్పుడు డివైడర్స్ వేస్తున్నారు చూడండి, వాళ్ళు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు. ఇక ఇది ప్రస్తుతం మన నడుమొంక వద్ద పరిస్థితి. నేను ఒక ఆటో వ్యక్తిని చూపిస్తాను చూడండి, అతను ఎంత ర్యాష్గా తోలుతాడు. ఎందుకంటే అక్కడ డివైడర్స్ వేస్తున్నా కానీ అట్లే వచ్చేస్తున్నాడు, మధ్యలో దూరుతున్నాడు. ఆదివారం రోజు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, నాకు ఆటో డ్రైవరు ర్యాష్గా వచ్చి గుద్దాడు. ఈయన కూడా అలానే వస్తున్నాడు రాంగ్ రూట్లో.